హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు మహేష్ ప్రతాప్ అని. నేను ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఆ లెసన్స్ అన్నీ పొందవచ్చు. సో మలివేల కాలం తర్వాత ఉన్న పరిస్థితుల గురించి, 600 నుంచి 300 BC మధ్య కాలంలో ఉన్న పరిస్థితుల గురించి చర్చిస్తూ ఉన్నాం మనం. ఇదే కాలంలో వైదిక క్రతువుల్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, సంస్కృతిని వ్యతిరేకిస్తూ బౌద్ధ జైన మతాలు, అలాగే అనేక ఇతర మతాలు ఉద్భవించాయి. ఒక విప్లవంలాగా సంస్కరణలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పాను. ఆ బౌద్ధ జైనాల గురించి చర్చించాం ఆల్రెడీ. సో ఇక్కడ రాజన్ బలపడి పూర్తిగా రాజ్యం చేసుకున్నాడు. ఆ యొక్క జనపదాన్ని నియంకుశుడిగా మారిపోయాడు. సో 16 జనపదాలు ఉన్నాయని ఆ 16 జనపదాల గురించి చర్చించాం. దాంట్లో ఒక గొప్ప జనపదం ఏంటి అంటే మగధ జనపదం, మగధ రాజ్యం. అది మిగతా అన్ని జనపదాలని జయించి ఒక గొప్ప సామ్రాజ్యంగా తయారు కావడం జరిగింది. సో అందుకే మనం మగధ గురించి చర్చిస్తున్నాం. బీహార్, ఝార్ఖండ్ ప్రాంతం ఏరియా అండి. ప్రస్తుత బీహార్ ఏరియా అండి మగధ అంటే. సో మగధని అనేక రాజవంశాలు పరిపాలించడం జరిగింది. సో ఆ రాజవంశాలు చూద్దాం మనం. ఫస్ట్ హరియాంక వంశము. అయితే పురాణాల ప్రకారం బృహద్రథ వంశం అనే ఒక వంశం మగధని ఫస్ట్ పాలించిందని సమాచారం ఉన్నా మనకు ఆ వంశం పాలించినట్టు ఎలాంటి ఆధారాలు లభించట్లేదు, వేరే ఆధారాలు. సో చరిత్రకాల ప్రకారం హరియాంక వంశంతో స్టార్ట్ అవుతుంది మగధ మహాజనపదం అనేది. దీన్ని స్థాపించిన వారు బింబిసారుడు. యాక్చువల్గా బిందుసారుడు అని ఇంకొక చక్రవర్తి ఉన్నాడు, కన్ఫ్యూజ్ కాకండి. ఇతను బింబిసారుడు. ఇతను మగధని మహారాజ్యంగా తయారు చేయడం కోసం, అనేక రాజ్యాన్ని జయించడం కోసం ఒక మల్టీ స్ట్రాటజీ, దాన్నే బహుముఖ వ్యూహంని పాటించాడని తెలుస్తుంది. బహుముఖ వ్యూహం అంటే ఏం లేదండి, ఒక 2-3 రకాల పద్ధతుల్లో, టెక్నిక్స్తో రాజ్యాన్ని విస్తరణ పెంచుకోవడం. బహుముఖ వ్యూహాన్ని పాటించాడని మనకు తెలుస్తుంది. అది ఎలా అంటే, ఒకటి ఇతర రాజ్యాల రాకుమార్తెలను వివాహం చేసుకొని వారి యొక్క తోడ్పాటు మనకు లభిస్తుంది, వారి యొక్క సపోర్టు. సో ఆ రాకుమారిని వివాహం చేసుకోవడం ద్వారా ఆ రాజ్యం యొక్క మన కింద వాళ్ళు ఉండడం జరుగుతుంది, ఎందుకంటే రాకుమారిని వివాహం చేసుకుంటున్నాం కాబట్టి. సో ఆ విధంగా మనకి సమాచారం ఏంటంటే, కోసల రాణిని, కోసల రాణి ఉందంట, మహాదేవి, ఆ దేవిని వివాహం చేసుకొని వరకట్నంగా కాశీ రాజ్యాన్ని పొందాడు. కాశీ అనేది సపరేట్ జనపదం. ఈ కోసల కాశీని జయించింది ఆల్రెడీ. కోసల కాశీ కలిసి ఉన్నాయి. ఈ మహాదేవిని, కోసల రాణి మహాదేవిని మన బింబిసారు వివాహం చేసుకొని ఆ కాశీ జనపదాన్ని వరకట్నంగా తీసుకున్నాడు. సో అంటే ఏంటి, ఆ బహుముఖ వ్యూహంలో భాగంగా వివాహం ద్వారా కొద్దిగా రాజ్యాన్ని జమ చేసుకుంటున్నాడు, దాంతోపాటు ఇంకో రాజ్యం యొక్క సపోర్టు తీసుకుంటున్నాడు. సపోర్ట్ కూడా లభిస్తుంది మనకి, అల్లుడికి సపోర్ట్ ఇవ్వాలి కదా గ్యారంటీగా మామ. సో అది అలాగే దౌత్య నీతి ద్వారా, అంటే విదేశాలకు, అంటే పక్క దేశాలకు, పక్క రాజ్యాలకు తన యొక్క మధ్యవర్తుల్ని పంపడం. అలాగే మనకి ఏంటంటే జీవకుడు అనే ఒక ఆస్థాన వైద్యుడండి అతనికి. జీవకుడు చాలా ప్రఖ్యాతి చెందిన వైద్యుడు జీవకుడు. అతను బింబిసారుని ఆస్థానంలో ఉన్నాడు. ఆ జీవకుడు అవంతిరాజు, అతని పేరు హరిసేనుడు అండి. జాండీస్ వ్యాధితో బాధపడుతున్నాడు, పచ్చకమల వ్యాధితో. ఈ బింబిసారుడు ఆ అవంతికి, మధ్యప్రదేశ్ ఏరియా అండి అవంతి, ఆ మధ్యప్రదేశ్ ఆ యొక్క అవంతి రాజ్యానికి మన జీవకుడిని బింబిసారుడు పంపించాడు. అతను వెళ్ళి వ్యాధి నయం చేసి వస్తే ఏమవుతుంది ఫలితంగా, బింబిసారుడికి అతని యొక్క సపోర్ట్ లభిస్తుంది. సో ఆ విధంగా బహుముఖ వ్యూహం పాటించి రాజ్య విస్తీర్ణ చేసుకోవడం కోసం స్కెచ్ చేశాడు. సో బింబిసారుడు తర్వాత వచ్చిన చక్రవర్తి అజాత శత్రువు, అజాత శత్రువు. సో యాక్చువల్గా ఇతను ఏంటంటే బింబిసారుణ్ణి చంపేసి రాజ్యానికి వచ్చాడండి. పితృహంతకుడు, తండ్రిని హత్య చేసి వచ్చాడు. సో చరిత్రలో ఇలాంటి పితృహంతకులు చాలామందే ఉన్నారు. వారందరి గురించి కూడా ముందు ముందు చూస్తాం మనం. తండ్రిని చంపేసి వచ్చిన వాళ్ళు, తండ్రి పైన తిరుగుబాటు చేసిన వాళ్ళు. మగల్స్లో అయితే ప్రతిక్షణం తండ్రి పైన తిరుగుబాటు జరుగుతూనే ఉండేదండి. తండ్రిని చంపేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది భారతీయ చక్రవర్తుల్లో. సో చూస్తాం వాళ్ళ గురించి. అయితే మనకున్న సమాచారం ప్రకారం, మన గ్రంథాల్లో మనకున్న సమాచారం ప్రకారం తండ్రిని చంపి
రాజ్యానికి వచ్చిన ఫస్ట్ రాజిత్రి అని మనకు సమాచారం అండి. అంతకుముందు ఎవరిని చంపారో తెలియదు, మనకున్న సమాచారం అయితే ఇతనే ఫస్ట్ తండ్రిని చంపే చక్ర రాజ్యానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇతని కాలంలో ప్రధానంగా ఏంటంటే కోసల్ని పూర్తిగా జయించాడండి. తండ్రి కోసల్ని వరకట్నంగా తెచ్చుకున్నాడు, కాశీని కోసల రాజ్య యువతిని పెళ్లి చేసుకుని. ఇప్పుడు సార్వభౌమ అధికారం ఉన్నా కానీ ఇక పితృనే తండ్రినే చంపిందంటే ఇక అతనికి మామ అంటే ఈ లెక్కలు ఏముంటాయండి. ఇంకా అందుకనే ఈ రాజ్యాన్ని కూడా జయించడం జరిగింది. అతను వజ్జీ రాజ్యాన్ని జయించాడు, మల్ల రాజ్యాన్ని జయించాడు. ఈ రెండు గణతంత్ర రాజ్యాలని చెప్పాడు, రిపబ్లిక్ కింగ్డమ్స్ అని. సో వాటిని కూడా జయించడం జరిగింది. ఇతని కాలంలో ఒక యుద్ధం జరిగిందంట, మహాశిల కంటక అని. అది జైన గ్రంథాల్లో ఉందండి ఆ యుద్ధం గురించి. 100,000 మంది ఆ యుద్ధంలో చనిపోయారని, ఏదో ఏనుగుల గురించి ఆ యుద్ధం జరిగిందని, తెల్లేనుగుల గురించి అని ఉంది సమాచారం. మనకు అవసరం లేదు, ఎందుకంటే అసలు చరిత్రకారులు యుద్ధం జరిగిందని ఒప్పుకోవడం లేదు, అసలు విభేదిస్తున్నారు దీన్ని. ఆ మహాశిల కంటక యుద్ధం జరిగిందని. ఇతని కాలంలో మనకి మొదటి బౌద్ధ సంగీతం జరగడం జరిగింది. బౌద్ధ సమావేశాలు జరిగాయని ఆల్రెడీ చర్చించాం బౌద్ధ మత దగ్గర. సో మగధలో రాజగృహంలో మొదటి సమావేశం జరిగింది బౌద్ధ సంగీతి. ఇతనే రాజుగా ఉన్నాడు అప్పుడు. ఇకపోతే ఉదయానుడు, బింబిసారు అనంతరం వచ్చిన వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే అప్పటి వరకు రాజగృహం కేంద్రంగా పరిపాలన చేస్తూ ఉంది మగధ సామ్రాజ్యము. అయితే ఇతను రాజగృహాన్ని రాజధానిగా తీసేసి, ఎందుకంటే రాజ్యాలు అనేకం జయించారు, మరి ఇప్పుడు రాజగృహం దూరం అవుతుంది కాబట్టి మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు పరిపాలించవచ్చు కదా. ఎగ్జాంపుల్ మన మధ్యప్రదేశ్లో రాజధాని ఏర్పాటు చేసామనుకోండి, మొత్తం భారతదేశాన్ని అంతటినీ కూడా పరిపాలించవచ్చు కదా. ఆ టైప్లోనే మధ్య ప్రాంతంలో పాటలీపుత్రం అనే ఒక నగరానికి ఫౌండేషన్స్ వేశాడు, పునాదులు వేశాడు, నిర్మించాడు. సో అక్కడి నుంచి పాటలీపుత్ర నుంచి పరిపాలన చేయడం జరిగింది. ఆ పాటలీపుత్రం సోన్నది గంగానది యొక్క సంగమ ప్రాంతం అండి. గంగానది ఉంది మీకు తెలుసు, అలాగే సోన్నది అక్కడ కలుస్తుంది, రెండు నదులు కలుస్తున్నాయి, సంగమ ప్రాంతం ఉంది. సో ఇతనే మనకి హర్యాంక వంశంలో చివరివాడు. ఇతని యొక్క సేనాని శిశునాగుడు ఇతన్ని వధించి చంపేసి శిశునాగ వంశం స్థాపిస్తాడు. సో శిశునాగ వంశం చూద్దాం. శిశునాగ వంశాన్ని స్థాపించింది శిశునాగుడు. ఇతని దగ్గర మేజర్ కంట్రిబ్యూషన్ ఏంటంటే మధ్యప్రదేశ్లో అవంతి రాజ్యం ఉంది కదా, అంతకుముందు జీవకుడైన వైద్యుడు వెళ్ళిన అవంతి రాజ్యం, మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతం, ఆ అవంతి రాజ్యాన్ని మన శిశునాగుడు జయించాడండి. జయించి అది అతను మేజర్ కంట్రిబ్యూషన్ అతనిగా. వీళ్ళ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. శిశునాగుడి తర్వాత కాల అశోకుడు వచ్చారండి. కాల అంటే నల్లని, కాల అశోకుడు వచ్చాడు. ఇతని కాలంలోనే మనకి రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. రెండవ బౌద్ధ సంగీతి కాల అశోకుడు అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇతని కాలంలోనే జరిగింది. సో ఈ కాల అశోకుడికి ఒక సేనాని ఉన్నాడు, మహాపద్మానందుడు. చాలా గొప్పవాడు ఆ మహాపద్మానందుడు. ఈ కాల అశోకుడిని వధించి, జనరల్గా సేనానులు రాజులను వధించడం అనేది ప్రాచీన కాల చరిత్రలో మామూలు అండి. ఎందుకంటే సైన్యం వీళ్ళ దగ్గర ఉండేసరికల్లా వీరు ఊకే రాజు యొక్క సార్వభౌమాధికారాన్ని తిరస్కరించి కథం రాజ్యాన్ని జయించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మరి మహాపద్మానందుడు నందవంశాన్ని స్థాపించారని చెప్పాను, ఆ నందవంశం చూద్దాం. మహాపద్మానందుడు జైన మతస్థుడండి. సో ఈ కాలంలోనే బౌద్ధం జైనాలు విజృంభిస్తున్నాయని చెప్పాను. ఇక బిందిసారుడు కానీ బింబిసారుడు కానీ వీళ్ళందరూ కూడా బౌద్ధాన్ని ఆదరిస్తే ఇతను జైన మతస్థుడండి. యాక్చువల్గా శూద్రులు, కింది వర్గం వారు వైదిక మతంలో వారికి ఎదురయ్యే అసమానతలు, వారికి ఎదురయ్యే కించపరచడం వారిని, అవన్నిటి వల్ల వారు విపరీతంగా బౌద్ధానికి జైనానికి ఆకర్షితులయ్యారండి. నేను కూడా మీరు చూస్తున్నారు, ప్రతి పల్లెటూళ్ళలో కూడా చాలామంది క్రైస్తవానికి మారుతూ ఉన్నారు. చాలామంది, ఏ దేవాలయం లేని ఊరైనా ఉంది కానీ చర్చి లేని ఊరు లేదు ప్రస్తుతం ఎక్కడా కూడా. సో వాళ్ళు చాలామంది వెనకబాటు తరానికి గురైన వాళ్ళందరూ కూడా ఆ యొక్క క్రైస్తవానికి అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ కాకుండా వీరు అట్రాక్ట్ చేస్తున్నారు కూడా. సో అలాగే వీరు జైన మతాన్ని ఆచరించారండి. వీరు శూద్ర కులస్తులంట, అంటే కింది వర్గం వారు పరిపాలనలోకి వచ్చారు. మహాపద్మానందుడు శూద్ర కులస్తుడు అంట. మనకి యాక్చువల్గా ఏంటంటే పురాణాలు, బౌద్ధ గ్రంథాలు కూడా వీరిని కింది జాతి స్థాయి వారిగా చెప్పాయి. ఎందుకంటే వీరు మహాపద్మానందుడు హిందూ మతాన్ని ఆదరించలేదు. సో పురాణాలు ఆటోమేటిక్గా చెడుగా మాట్లాడతాయి, బౌద్ధాన్ని కూడా ఆదరించలేదు కాబట్టి వారు ఆటోమేటిక్గా వీరిది కింది స్థాయి అని చెప్పేసి రాశారు. సో వీరు శూద్ర కులస్తులని కన్ఫామే, అదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాయవ్య భారతదేశంలో ఉన్న గాంధార కాంబోజ రాజ్యాల గురించి చెప్పాను, మహాజనపదాల గురించి చెప్తున్నప్పుడు. గాంధార రాజ్యం, కాంబోజ రాజ్యం, ఆ రెండు రాజ్యాలని కాకుండా
మొత్తం రాజ్యాలన్నింటినీ జయించారండి వీళ్ళు, మహాజనపదాలన్నింటినీ కూడా. అంటే దాదాపుగా భారతదేశంలో ఉన్న జనపదాలన్నింటినీ జయించాడు. మ్యాక్సిమం భారతదేశంలో ఉన్న విస్తీర్ణం హయ్యెస్ట్గా ఎవరి కింద ఉంది ఇప్పుడు, ఏ రాజ్యం కింద ఉందంటే మగధ కింద ఉంది, అది మహాపద్మానంద కాలంలో. దక్షిణాన ఒక రాజ్యం ఉందని చెప్పాను, అస్మక రాజ్యం, దాన్ని కూడా జయించారండి అస్మక రాజ్యాన్ని. మనకు ఒక సాలిడ్ ఎవిడెన్స్ కూడా ఉంది, నందులు, మహాపద్మ నంద నందులు జయించినట్టుగా. ఇప్పుడు నిజామాబాద్ ఉంది కదా, దాన్ని నిందూరు అనేవారు ఒకప్పుడు, సో దాంట్లో నంద అనే పేరు కనిపిస్తుంది. నాందేడు ఉంది మహారాష్ట్రలో, నాందేళ్ళలో నాంద ఉంది, అలా చాలా ఊర్లు ఉన్నాయండి. నందులు మన బాగానే పరిపాలించారు ఉత్తర తెలంగాణ అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది అస్తక రాజ్యాన్ని జయించినట్టుగా. ఇక ఇతనికి ఒక బిరుదు ఉందండి, సకల క్షత్రియ వినాశక అని, డిస్ట్రాయర్ ఆఫ్ క్షత్రియ. చెప్పాను ఇతను శూద్ర కులస్థుడని, సో క్షత్రియుల యొక్క పొగరు అణిచేసి వారిని వినాశనానికి గురి చేసిన వ్యక్తి అని. సో బిరుదు కూడా అతని యొక్క సామాజిక పరిస్థితుల ఆధారంగా ఇవ్వబడింది. నా కాలంలో క్షత్రియులు బ్రాహ్మణులు పై వర్గంలో ఉన్నారు, శూద్రులు అణిచివేయబడుతున్నారు. సో శూద్రులు వీరు రాజ్యానికి వచ్చారు, అందుకే ఇతని బిరుదు ఏంటి, సకల క్షత్రియ వినాశక. ఇకపోతే ఇంకొక వ్యక్తి తన నందుల్లో చివరి వాడు ధననందుడు అండి. ఇదంతా కూడా మనం దాదాపుగా 600 బీసీ మధ్య కాలంలో, 321 బీసీ అండి. బీసీలో కాలం వెనక్కి వస్తున్న కొద్ది తగ్గుతూ ఉంటుంది. 321 బీసీ కాలం గురించి చర్చిస్తున్నాం మనం. నందుల్లో చివరి వాడండి ధననందుడు. ఇతని యొక్క సేనాని చంద్రగుప్త మౌర్యుడు, మౌర్య వంశస్థుడు అతను. ఆ చంద్రగుప్త మౌర్యుడు ఇతను అంతం చేసి మౌర్య వంశాన్ని స్థాపిస్తాడు. సో మౌర్య వంశం అనేది ఒక కొత్త వంశము, నందవంశమేలాగో మౌర్య వంశం కొత్త వంశము. పరిపాలించేది మగధనే, అంటే భారత భూభాగాన్ని బీహార్ కేంద్రంగా భారత భూభాగాన్ని పరిపాలిస్తున్న మగధ ప్రాంతమే. వంశం మారుతుంది, సో కంటిన్యూ చేయాలి మౌర్య వంశాన్ని. బట్ ఇక్కడ గొప్ప ఇన్సిడెంట్ జరిగింది, సో మనం దాని గురించి చర్చించాక మౌర్య వంశాన్ని కంటిన్యూ చేస్తాం. సో ఇతని కాలంలోనే మనకి మ్యాసిడోనియా యువరాజు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ భారత భూభాగం వైపు వచ్చాడండి. గాంధార కాంబోజుల రాజ్యం వైపు వచ్చాడు అలెగ్జాండర్. సో ఎందుకు వచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు, వస్తే ఏం చేశాడు అసలు అలెగ్జాండర్, ఇండియాలో అడుగు పెట్టాడా పెట్టలేదా, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. ఎందుకంటే టైం సరిపోదు, అలెగ్జాండర్ గురించి సపరేట్గా చెప్పాం.